ఇది మనకు అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అండ్ సందర్భం కూడా కానీ నేను ఒకటి బలంగా నమ్ముతాను ఏంటంటే ప్రతి బాధాకరమైనటువంటి సంఘటన ఒక అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయ అవకాశానికి దారితీస్తుంది అని చెప్పేసి గత మూడు నాలుగు రోజుల నుంచి కొన్ని వందల మంది స్టూడెంట్స్ సీరియస్గా జెన్యున్గా నిద్రాహారాలకు అవన్నీ కూడా బంద్ చేసి అప్పులు చేసి ఇంటి దగ్గర ఆస్తులు నమ్మి కొన్ని సంవత్సరాల తరబడి హైదరాబాద్ లోపల కావచ్చు అదేవిధంగా జిల్లా కేంద్రాల లోపల కావచ్చు సిన్సియర్గా ప్రిపేర్ కావడం జరుగుతూ ఉన్నది సో మరి ఇట్లాంటి తరుణం లోపల ఎవ్రీ బడీ ఎవ్రీ బడీ ఇట్ క్రాస్ రోడ్స్ ఫర్ ద లాస్ట్ త్రీ ఫోర్ డేస్ సో చాలామందికి ఏంటి వాట్ నెక్స్ట్ అనే దాని మీద చాలా అనుమానాలు అపోహలు అదేవిధంగా డౌట్స్ ఉన్నాయి ఏంటి అనే దానికి మీరందరూ ఈరోజు చూసి ఉంటారు గ్రూప్ వన్ రద్దు అని చెప్పేసి మరి గ్రూప్ వన్ రద్దు అయింది చాలామంది ఇప్పటి వరకు ఎవరైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఎవరైతే ప్రిపేర్ కావడం జరుగుతున్నదో వాళ్ళందరూ ఒక రకంగా బాధపడి ఉంటారు చాలా అంటే బాగా అంటే బాగా బాధపడి ఉంటారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవకాశాలు మళ్ళీ మనకు రావు కాబట్టి మళ్ళీ ప్రిలిమ్స్ రాసి మళ్ళీ ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ క్వాలిఫై అవుతారో లేదో తెలియనటువంటి సందర్భం లేదా గతంలోపల ప్రిలిమ్స్ లోపల క్వాలిఫై కాకుండా నెక్స్ట్ మళ్ళీ పెడితే క్వాలిఫై అవుతాం అని చెప్పేసి ఓపున్న వాళ్ళు కూడా చాలామంది ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ నేనేమంటానంటే ఇది బాధాకరమే బట్ దీన్ని ఒక అవకాశంగా మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే సరే ఒక లీకేజ్ జరిగింది లీకేజ్ జరిగింది రేపు మెయిన్స్లో కూడా లీక్ అవుతే ఇప్పుడున్నటువంటి పోస్ట్లు అన్నీ కూడా లీక్ అయి ఉంటే మనకు ఎంపీడీఓ కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండేది కావచ్చు సో ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్ తప్పనిసరిగా జాగ్రత్తలతో చేపట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఎంపీడీఓ వచ్చేది రేపు ఆర్డీఓ డిఎస్పీ వస్తుంది కావచ్చు సో ఆ హోప్తోని అంటే అట్లాంటి ఆ హోప్తోని మనం మన ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్దాం అండ్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అంటే గ్రూప్ అనే కాదు సో డిఏఓ రద్దు అని చెప్పేసి అదేవిధంగా ఏ డబల్ఈ రద్దా అని చెప్పేసి అదేవిధంగా ఏఈలు కానీ సో ఇవన్నిటికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ కూడా చాలా బాధలు ఉంటారు ఎందుకంటే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక స్టూడెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నేను అప్పుడు జైలు ప్రిపేర్ కావడం జరిగింది అదేవిధంగా అప్పుడు గ్రూప్ అని కూడా ప్రిపేర్ కావడం జరిగింది సో ఎన్ ఆ స్టూడెంట్స్ యొక్క సాధక బాధకాలు అనుభవించి మనం ఈ స్థాయికి రావడం జరిగింది సో కాబట్టి ఈ స్థాయి లోపల కూడా నేను ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీడే స్టూడెంట్స్ కమ్యూనిటీతో స్టా టచ్లో ఉంటాను కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఎగ్జామ్ ఉంది అంటే ఆ మూడు నెలల వరకే ఇంటి దగ్గర నుండి డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది అయితే ఎవ్రీ వన్ మంత్ హాస్టల్ ఫీజుకు లేకపోతే వాళ్ళు వన్ మంత్ ఖర్చుల కోసం ఒక వన్ మంత్ మంత్లీ 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 ఇంటి దగ్గర నుంచి లేదా అప్పుల రూపం లోపల తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఇది ఇది బాధనే కానీ దీన్ని దిగముంగిపోవాలి మనము ఇట్లాంటి ఈ పరిస్థితుల నుంచే మనం ఆత్మస్థైర్యంతో మనము మన యొక్క జర్నీతో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో కాబట్టి అందరికీ కాంపిటేటివ్ యాస్పిరియన్స్ అందరికీ కూడా ఇదొక మేల్కొల్పు కూడా ఎందుకంటే ఫ్యూచర్ లోపల ఒకవేళ మనం ఇంకా చాలా ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జేఎల్ డిఎల్ గురుకులాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కాకముందే మనకు ఇది తెలిసింది కాబట్టి విషయం సో భవిష్యత్తు లోపల అయిన తర్వాత బయటకు వస్తే ఇంకా ఎట్లాంటి దారుణం ఉండేదో అందరికీ తెలుసు కాబట్టి ఇది ఒక మేల్కొల్పుగానే మనం చూద్దాం అదేవిధంగా ఇది టీఎస్పిఎస్సికి సంబంధించి కొంత ఇండికేషన్ అంటే జాగ్రత్తగా బిహేవ్ చేయాలి సైబర్ సైబర్ సెక్యూరిటీ అంశాలు కావచ్చు ఏవి ఏ విషయమైన అంశాలైన కావచ్చు సో జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్ కమ్యూనిటీ పట్ల అనేటువంటి ఒక ఇండికేషన్ ఒక ఒక మంచి పంచ్ అనేది టీఎస్పిఎస్సికి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో కొంచెం గుండె నిబ్బరంతో సో బాధను కొంతవరకు దిగమింగుకొని మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉందో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దానిపైన మీరు కొంత రిలాక్స్ కండి సో రిలాక్స్ అయ్యి మీరు మీ యొక్క స్కెడ్యూల్ను రీస్కెడ్యూల్ చేసుకోండి సో ఎట్టి పరిస్థితి లోపల డైవర్ట్ కాకండి డివేట్ కాకండి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పేసి కంప్లీట్గా నాకు మొత్తం ఇంట్రెస్ట్ పోయింది అసలు నాకు ఒక హోపే లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు అంటే ఆల్మోస్ట్ ఒక కొన్ని సంవత్సరాల తరబడి జర్నీ చేసి ఉంటారు మీరు సో ఈ జర్నీని ఇప్పుడు మధ్య లోపల వదిలిపెట్టి మీరు వెళ్ళకండి దయచేసి సో మీ యొక్క జర్నీ లోపల తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ విన్నర్స్ ఆన్లైన్ కానీ ఉంటుంది సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి లోపల మీరు వదిలిపెట్టకండి మీ యొక్క జర్నీని స్టార్ట్ చే ఇప్పటి నుంచి మళ్ళీ కొంత రిలాక్స్ అయ్యి మీ యొక్క జర్నీని కంటిన్యూ చేయండి సో భవిష్యత్తు లోపల మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించి మీ వంతు పాత్రను కూడా ఎందుకంటే చాలామంది ఉద్యమం లోపల కీలక పాత్ర పోషించున్నారు సో ఉద్యమమే కాదు రేపు రాష్ట్రం లోపల ప్రభుత్వ అంగాల లోపల కూడా మీ యొక్క పాత్ర ఉండాలని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితి లోపల డీవియేషన్కు డిస్ట్రాక్షన్కు లోను కావద్దు సో సో ఆత్మ న్యూనతా భావానికి లోను కావద్దు ఆత్మ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు ఆ ఆత్మవిశ్వాసంతో మీ యొక్క ప్రిపరేషన్ను ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల మీరందరూ కూడా ఉద్యోగులు కావాలి సో అదే నేను కోరుకుంటున్నాను కాబట్టి అధైర్యపడవద్దు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ముందుకు వెళ్ళండి